పెళ్ళంటే అతేడు తరాలు ఇతేడు తరాలు చూసి చేసుకోవాలని అంటారు పెద్దలు, ఎందుకంటే 100 ఏళ్ళు కలిసి బతకాలని. కానీ గీ ఫ్యాషన్ చేయబట్టి ఈ నడుమ వారానికే నెలలకే పెళ్ళిళ్ళు పెటాకులు అయితారైపోర్రి. ఆగో గిట్లనే ఓ ముచ్చట కూడా అయింది చూడుర్రి. పెళ్లిళ్ళు కానోళ్లకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటోళ్లకు ముందుగా గీ అన్నం ముచ్చట చెప్తుండు ఇనుర్రి. మిగిలిన పెళ్లి కాని అబ్బాయిలందరికీ కూడా ఈ సమాచారం తెలియాలని నేను ఈ వల్ల వచ్చి మీడియా ముందు ఈ విషయం చెప్తున్నాను. పెళ్లి కాని యువకులారా, మీరు ఎవరు కూడా మీడియా మాటలు విని మోసపోకండి. పెళ్లి కాకపోయినా ఇళ్లలో ఉన్నా కూడా సంతోషమే. విగ్రహంతో ఉండి ఏదన్నా పెళ్లి చేసుకునే ప్రయత్నమైనా చూసి ఒకసారి ఒకటికి 10 సార్లు ప్రయత్నం చూసి మంచి సంబంధం అయితే చేసుకోండి. అగో ఇన్నారు కదా ఇంతకీ గీ అన్నయ్య వాళ్ళు గింత బరువెక్కిన గుండెతో గింత బరువు గల మాటలు ఎందుకు మాట్లాడుతుండ అనుకుంటున్నారా? ఒక్కసారి ఇంతకు పోదాం. అగ్గో చూసిరు కదా అన్ననే మంచిగా పెళ్లి బట్టలల్లా మెరుస్తుండులే. తలుకు బాషింగం కట్టుకొని మెడల దండేసుకొని నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టుకొని కూసున్న గీ అన్న పేరు వేమారెడ్డి, హిందూపురం మండలం రాచపల్లి అనే ఊరు. అయితే ఈ అన్నకు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి అయితే లేదంట. ఇంకా ఊళ్ళే నాకంటే చిన్నోనికి పెద్దోనికి పెళ్లిళ్ళు కావట్టి ఎట్లనన్న నేను కూడా పెళ్లి చేసుకొని ఓ ఇంటికి అల్లుని కావాలనుకుని ఓ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి పోయిండంట. అయితే మంచిగానే ఉంది, 3 లక్షలు చదివించుకొని పిల్లలు చూస్తే పెళ్లి కూడా చేసుకుంది. ఈ ఇందాక బాగానే ఉంది. మళ్ళీ వచ్చి ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం అది, నేను ఒక విషయమే మోసపోయాను. ఏ విషయం అంటే పెళ్లి విషయంలో భీమవరంలో పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని చూపించారు. పెళ్లి టైంలో 3 లక్షలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. 5 రోజుల్లో ఆ అమ్మాయి నాతో పాటు ఎటువంటి శారీరక సంబంధము లేదు, నాన్నకు బాగలేదు, నాకు బాగలేదు, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అడిగితే నేను నిరాకరించాను. వెళ్తూ వెళ్తూ రైల్వే స్టేషన్లోనే నన్ను వదిలేసి నాకు ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కూడా చెప్పకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. డబ్బులు కూడా ఇవ్వలేదు, అమ్మాయి లేదు, పైగా అప్పు మిగిలిపోయింది. చివరికి చనిపోవాలని ప్రయత్నం చేసినా కూడా నాకు అమ్మ నాన్నలు గుర్తుకొచ్చి నేను ఎందుకు వచ్చాను. ఆగో ఇన్నారులా, పెళ్లి చేసుకొని దగ్గర రానియకుండా మా నాయనకు బాగా లేదని రైల్వే స్టేషన్లో ఆటో ఎక్కిపోయిందట. ఈ గొత్తలేదు ఆ గొత్తలేదని ఆమె చెప్పిన అడ్రస్ పోయి ఇంకలాడితే రాంగ్ అడ్రస్ అని తేలింది. ఇంకేముంది, మ్యారేజ్ గురువు దగ్గర కురికితే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, మనవునికి అప్పు లైట్ వెలిగింది. అబ్బా మోసపోతురా బిడ్డ, అప్పు తెచ్చి 3 లక్షలు కడితి ఎట్లా అని రందికి సావుదాకా కూడా పోయిందంట అన్న. ఇక వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకొచ్చి ఆగిపోయిందంట. మొత్తం మీదనైతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మూలిగ నక్క మీద తాడిపడ్డట్టు ఇప్పటికే అన్న పెళ్లి అవుతలేదని బాధలుంటే ఇప్పుడు అప్పుల బాధ తోడైంది పోండి. ఈ నడుమ ఈ పెళ్లిల మోసాలు ఎక్కువైనాయి. ఓ పెళ్లి కాని పిల్లగాళ్ళు జర పైలం సుమా, వెనుక ముందు ఆలోచన చేసి పెళ్లి చేసుకోరి.